ఇంకోటి ఏదైతే నిన్న ధర్మపురి అరవింద్ ఎంపీ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి, బండి సంజయ్ మూలన ఈ పార్టీకి లాభం లేదు నష్టం లేదు అనే విధంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి, బండి సంజయ్ అధ్యక్షురావు ఉన్నప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఓడిపోయామనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. నేను ఎప్పుడు నా వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పోయే పార్టీ కాదు. బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ నిరంతరం కొనసాగుతుంది. చాలామంది వ్యక్తులు వచ్చారు, చాలామంది వ్యక్తులు పేరు, చాలామంది నాయకులు మా మధ్యలో లేరు. కానీ అయినా కూడా ఎవరు మేము కాశాబ్ జెండా ఇచ్చిపెట్టాం, కమలపూ జెండా ఇచ్చిపెట్టాం, మా సిద్ధాంతాన్ని పక్కకు పెట్టాం. మాకు స్ఫూర్తి శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ, ఇప్పుడు మాకు స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు జేపీ నడ్డా గారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముందు పోతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తల మీద రౌడీ షూట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, అనేక మంది కార్యకర్తల మీద కమ్యూనల్ షూట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయారు, అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. నా మీద 100 కేసులు ఉన్నాయి. నేను 2 సార్లు జైలుకు పోయినా. కాబట్టి నేను మా నాయకుల మీద కామెంట్ చేసే సంస్కారహీనుని కాదు. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, పార్టీ ఆదేశాన్ని శిరస వహించే కార్యకర్తలు. మా పార్టీ నాయకులను, మా పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పి పార్టీని బజార్కి ఇచ్చేటువంటి కార్యకర్త నేను కాదు. నేను సిద్ధాంతం కోసం పనిచేస్తుండే. సిద్ధాంతం ఏందో నాకు తెలుసు, క్రమశిక్షణ ఏందో నాకు తెలుసు. అందుకే ఇంత కష్టపడి పనిచేస్తున్నాం మేము. ఇంకోటి సార్, అంటే పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాకుండా బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఇద్దరు మాత్రమే మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రకటించినటువంటి 9లో ప్రకటించబోయే స్థానాల్లో కూడా బయటకెళ్ళి వచ్చే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? పార్టీ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత నిర్మూలమాటంగా మాట్లాడుతున్నా. చాలా స్థానాల్లో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇవ్వాలి. వాళ్ళు కేసీఆర్ పాలనలో, కేసీఆర్ రాచరిక పాలనలో ఈ అహంకారపూరిత వ్యవహార శైలితో అనేక మంది కార్యకర్తలు ఇవాళ వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అనేక మంది కార్యకర్తలు ఇవాళ లైఫ్ ఖరాబ్ చేసుకున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు పార్టీ కోసం పనిచేసి. కాబట్టి ఇటువంటి సమయంలో పార్టీ కార్యకర్తల గురించి అందరం ఆలోచిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా మనకు క్లారిటీ ఇచ్చారు, తప్పకుండా పార్టీ కార్యకర్తల విషయంలో ఆలోచిస్తున్నాం. ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరగదు, జరుగుతూడని ప్రశ్నించేటువంటి వ్యక్తిని. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఈరోజు కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. సో అదే పరిస్థితి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విషయాన్ని కూడా వస్తుందని చెప్పేసి కార్యకర్తలు వేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఇబ్బంది అయింది వాస్తవమే. ఎందుకంటే పోయినసారి 2018లో కూడా చాలామంది పోటీ చేసిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా ఆధినాయకత్వానికి అందరం కూడా చెప్పినాం, అందరు సమిష్టి అయిపోయినాం. పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఎక్కువ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి. వాళ్ళు పోటీ చేసి పోవడం వల్ల అక్కడ పార్టీలో పూర్తి స్తబ్దత వస్తున్నది. మళ్ళీ చివరకు బలేది అక్కడ కార్యకర్తలే. కార్యకర్తలకు ఏముంటుందన్న? పార్టీ ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకోరు, ఎంపీ కావాలనుకోరు, ఏమి కావాలనుకోరు. వాళ్ళు చీరలో జెండా పడతారు, పార్టీ అధిష్టానం చేసిన వ్యక్తిని జై అంటారు, భారతమాతకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, వందే మాతరం అంటారు, పోయి పార్టీ కోసం పనిచేస్తారు. కానీ అలాంటి కార్యకర్తలను ఆదుకునేటువంటి నాయకుడికి మనం ఇవ్వాలి. బీజేపీ నేతల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టిన వ్యక్తులను కూడా బీజేపీ ఆహ్వానిస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. నేను దాన్ని నిర్వర్ధంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే మోడీ గారిని తిట్టి పార్టీని అవమానపరిచి కార్యకర్తలను రాసి రంపాన్ని పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలు పంపి ఆడ పేద ప్రజల ఉసురు పోసుకునేటువంటి నాయకులు వస్తే నేను మాత్రం వ్యతిరేకిస్తా. సరే టికెట్ ఇస్తారా? అధిష్టానం సరే, అధిష్టానం దాన్ని మేము శిరస వహిస్తాం. మేము చివరికి పార్టీని నేను శిరస వహిస్తాం. కానీ ఇవ్వకుండా వాళ్ళను పార్టీలోకి రాకుండా నేను పక్కా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తా, అధిష్టానం దృష్టి కూడా తీసుకొస్తాను. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలు చేరి మమ్మల్ని కార్యతలం కొట్టి రాసి రంపాన్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారానికి వస్తారని చెప్పి మళ్ళీ గెలవడానికి దీనిలో వస్తే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ అధికారం పొంగని మళ్ళీ పోతారు అటు. కాబట్టి అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వద్దు, పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. ప్రజలతో తిరస్కరించే